ఇరిగేషన్ ప్రాజెక్టులు గాని దాని చేసే బాధ్యత నాది చేనేత కార్మికులకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా 70 కోట్ల ఉండే చేనేత బడ్జెట్ ను టిఆర్ఎస్ ప్రభుత్వంలో 1200 కోట్లు చేసాం ఇంకా కూడా చేస్తాం చేనేత బీమా తెచ్చినాం ఒకటి ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నాం మీరందరూ గమనిస్తా ఉన్నారు ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ పథకాలు నేను వాటి వల్ల వేయదలుచుకోలేదు మీ ఊర్లే ఉన్నాయి ప్రతిరోజు జరుగుతున్నాయి ఇండియాలో ఎక్కడ కూడా రైతు బీమా లేదు ఇయల నా రాష్ట్రంలో గతంలో తిప్పలబడ్డం కాబట్టి చెట్టుకోవలు గుటకోవలు అయినం కాబట్టి బతకలేక హైదరాబాద్ పోయి ఆటోలు నడిపినం కాబట్టి ఆ దుఃఖం నాకు తెలుసు కాబట్టి ఇయల రైతు బంధించుకుంటా ఉన్నాం రైతు బీమా ఇచ్చుకుంటా ఉన్నాం కేసీఆర్ ఉన్నంత వరకు దాన్ని ఎవ్వడు కూడా ఆపలేడని మనవి చేస్తా ఉన్నా అవి ఆపన్నట అవి ఉచితాలట ఇవేమో ఉచితాలు కానీ కార్పొరేట్ గద్దలకు వాళ్ళకి నుక్సాన్ వచ్చిందనే పేరు చెప్పి వాళ్ళకి నష్టం వచ్చిందనే పేరు చెప్పి 14 లక్షల కోట్లు ఇచ్చిండు ఇదే నరేంద్ర మోడీ 14 లక్షల కోట్లు వ్యాపారానికి ఉచిత కరెంట్ ఇస్తే ఈ దేశంలో సంవత్సరానికి ఖర్చు అయ్యేది 145000 కోట్లే 14 లక్షల కోట్లు పెట్టుబడిదారులకు కార్పొరేట్ గద్దలకు ఇయ్యేస్తది కానీ వ్యాపారానికి ఉచిత కరెంట్ ఇవ్వలేమా మోడీ గారు దీనికి నీ సమాధానం ఏంటి